హై వ్యూవర్స్, మగవాళ్ళు ఇప్పుడైతే ఓన్లీ కండోమ్ యూస్ చేస్తూ ఉంటారు. ఏది మ్యూచువల్గా కలిసినప్పుడు పిల్లలు పుట్టకూడదు అన్నప్పుడు. ఆడవారైతే ఇన్ కేసు ప్రికాషన్స్ ఏమీ తీసుకోలేదనుకున్నప్పుడు మ్యూచువల్గా కలిసినప్పుడు వాళ్ళు ఆ తర్వాత పిల్లలు గర్భనిరోధక మాత్రం తీసుకుంటారు. ఇప్పటివరకు మనం చూసుకుంటూ ఉన్నట్టయితే మగవాడికి మన ఏదో రాబోతుందని మనం మాట్లాడుకుని అది ఇంకా రావడానికి టైం పడుతుంది. ఏది మగవాళ్ళు వేసుకునే గర్భనిరోధక మాత్ర అయితే టైం పట్టవచ్చు. ఆడవారికి సంబంధించి ఇప్పుడు ఈ గర్భనిరోధక మాత్రలనే ఉన్నాయి. దీనివల్ల పాపం లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్లు వచ్చి చుక్కలు కనిపిస్తాయి వాళ్ళకైతే. ఇప్పటివరకు ఈ గర్భనిరోధక మాత్రలు అన్నవి ఆడవారికి ఎందుకున్నాయి, మగవారికి వచ్చేసి ఎందుకు లేవు ఏంటి అన్నప్పుడు మొన్న మనం మాట్లాడుకున్నది సింపుల్గా చెప్తా. మగవారి విషయంలో ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఆపాలి అంటే కొన్ని కోట్ల శుక్ర కణాలని ఆపాలి, కొన్ని కోట్ల శుక్ర కణాలు ఆపాలి. అదే ఆడవారికి అయితే మంత్లీ వన్స్ రిలీజ్ అయ్యే ఎగ్, ఒక్క అండం, అది కూడా వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అయిన 8th డే, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఆ డేట్స్, అయితే ఆ డేట్స్ 8th, 9th, 13th, 15th సంత లేదా ఇలా కొన్ని డేట్స్ ఉంటాయి. ఆ మూమెంట్లో ఇప్పుడు వాళ్ళకి ఒకరోజు ఎగ్ రిలీజ్ అయ్యింది అన్నమాట. సో ఆ ఒక్క ఎగ్ని ఆపగలిగితే చాలు. సో ఈ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా ఆ ఒక్క ఎగ్ని ఆపుతుంది, ఆ కెపాసిటీ అయితే ఉంది అని డాక్టర్లు ఫైనలైజ్ చేసుకుని, సైంటిస్టులు ఫైనలైజ్ చేసుకుని అప్పుడు ఆడవారి కోసం ప్రవేశపెడతాం జరిగింది. పాప మీళ్ళేంటి, ఎగ్ ఎప్పుడు రిలీజ్ అయితే వీళ్ళకి తెలియదు. దాంతో కలిసిన ప్రతిసరి టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు అన్నీ అవన్నీ. సో రీజన్ వచ్చేసి ఇదే, కొన్ని కోట్ల శుక్ర కణాలను కంట్రోల్ చేయటం కన్నా ఒక ఎగ్ రిలీజ్ అవ్వకుండా కంట్రోల్ కనుక చేయగలిగినట్టయితే చాలు అని చెప్పి అనుకునే ఆ గర్భ నిరోధక మాత్రలు అన్నవి వాళ్ళు ఇవ్వటం జరిగింది. అండ్ ఇన్ కేస్ ఆ ఎగ్ రిలీజ్ అయినా సరే స్పెన్సర్స్ లైక్ ఇవన్నీ కూడా ఏది కలవకుండా విచ్ఛిన్నం చేయటం అని కూడా అనుకోవచ్చు. అవి రిలీజ్ అయిన ఎగ్ అన్నది ఏదైతే ఉందో విచ్ఛిన్నం అన్నట్టు అది ఏమంటారు, దాన్ని ప్రాక్టికల్ వేలో యాక్టివ్ మోడ్లో ఉండకుండా ఉండేటట్టు. దానికోసం ఆడవారికి గర్భనిరోధక మాత్రలు.